ఆత్మగౌరవ దండోరా పేరుతో కాంగ్రెస్ పోరాటం, ఇంద్రవెల్లిలో హైడ్రామా. మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులమ్మి ఖర్చు పెట్టండి, రాజాధికార సంకల్ప సభలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రైతులకు నీళ్ళిచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చే, సాగుబడికి డబ్బిచ్చే దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్, త్వరలో రైతు బంధు తరహా చేనేత బంధు కసరత్తు మొదలు పెట్టిన సర్కార్. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, స్వల్పంగా దిగి వచ్చిన బంగారం ధరలు. ఇంద్రవెల్లి సాక్షిగా పోరాటాలకు సన్నద్ధమవుతోంది కాంగ్రెస్. ఇవాళ చెల్లో ఇంద్రవెల్లి పిలుపునివ్వడంతో హైటెన్షన్ నెలకొంది. వివిధ ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఇంద్రవెల్లి గడ్డ నుంచే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను మోగించబోతోంది. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది కాంగ్రెస్. కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మకాం వేసిన కాంగ్రెస్ నేతలు ఈ మేరకు సన్నాహక సమావేశాలను కూడా పెట్టుకున్నారు. సభను విజయవంతం చేయాలని చూస్తున్నారు. గిరిజనులు దళితులను పెద్ద సంఖ్యలో మోహరించే పనిలో పడ్డారు. ఎస్సీలకు ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఆర్థిక సాయంతో పాటు పోడు భూముల సమస్యను ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీలకు అందజేయాలనుకుంటున్న ఆర్థిక సాయాన్ని రాష్ట్రమంతటా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసే అవకాశాలున్నాయి. ఈ సభ ద్వారా ఆదివాసీలకు అండగా ఉంటామని చెప్పుకునే యత్నం చేస్తున్న కాంగ్రెస్ నేతలు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అంటున్నారు. మాపై ప్రేమ ఉంటే మీ ఆస్తులమ్మి ఖర్చు పెట్టండి అంటూ బాడా రాజకీయ నేతలపై సంచలన ప్రకటన చేశారు ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జీవితాంతం బానిసలుగా ఉంచాలని కుట్రలు చూడలేకనే ఐపీఎస్ ఉద్యోగం నుంచి బయటకు వచ్చానని ఆయన చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా ఈ జన సునామీని ఎవరు ఆపలేరని ఆయన పేర్కొన్నారు. నల్గొండలో నిన్న నిర్వహించిన రాజాధికార సంకల్ప సభలో ఆర్ఎస్పీ బీఎస్పీ సభ్యత్వం తీసుకున్నారు. తెలంగాణలో ఆకలికి అన్నం దొరకని కుటుంబాలున్నాయని చెప్పిన ప్రవీణ్ కుమార్, 1300 మంది ప్రాణత్యాగాలతో వచ్చిన తెలంగాణలో సుఖాలు అనుభవిస్తున్నది మరొకరంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు నాంది అని చెప్పిన ఆర్ఎస్పీ, తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన చరిత్ర ఉన్న నల్గొండ గడ్డ మీద బహుజన రాజ్యం కోసం అడుగు పెట్టానని చెప్పుకొచ్చారు. మాటల గారడితో 7.5 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. జనాభా దమాషా ప్రకారం దళితులకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు నీళ్లిచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చి సాగుబడికి డబ్బిచ్చే దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇంటింటికి నీళ్లిచ్చే విషయంలో కేంద్ర మంత్రి భైరవ్ సింగ్ షేకావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారన్న విషయాన్ని గుర్తు చేసిన హరీష్, వారు బీజేపీ అయినా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారంటే పనిచేస్తేనే ప్రశంసిస్తారు అనే విషయాన్ని విపక్షాలు గుర్తుంచుకోవాలని సూచించారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రానున్న రోజుల్లో హైదరాబాద్ 4 మూలల 4 మల్టీ స్పెషల్ హాస్పిటల్ రానున్నాయి. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మోడల్ స్కూళ్లు నడుస్తున్నాయి. దేశంలోనే రైతులకు నీళ్లు ఇచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చి సాగుబడికి ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా దళిత బంధుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా దళిత బంధుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రాజకీయ దురుద్దేశంతో కొంతమంది దళిత బంధుని వ్యతిరేకిస్తున్నారన్న ఆయన, దళిత బంధు విజయవంతమైతే తమ భవిష్యత్తు దెబ్బతిని ఎన్నికల్లో ఓటమి చెందుతామని విపక్షాలు ఆలోచించడం సరైంది కాదన్నారు. పేద ప్రజలకు లబ్ధి జరిగే పథకాలను అన్ని పార్టీలు ఆహ్వానించాల్సిందేనని చెప్పిన ఆయన, దళిత బంధు నేపథ్యంలో ఇతర వర్గాల నుండి వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచనలు చేయాలని వీరభద్రం కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్లకు ముందే ఎన్నికల వాతావరణం మొదలైందని వ్యాఖ్యానించిన తమ్మినేని, రాష్ట్రంలో కొత్త పార్టీలు రావడం మంచిది, వారి విధి విధానాలను బట్టి సిపిఎం స్పందిస్తుందని వైఎస్ షర్మిల కొత్త పార్టీపై కామెంట్ చేశారు. అభ్యుదయ ఆలోచనలతో పేద ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో ముందుకు వచ్చే కొత్త పార్టీలకు సిపిఎం పార్టీ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జలాల పేరుతో ఎన్నికల ప్రయోజనాల కోసమే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్లు రెచ్చగొడుతున్నారని తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్యే సీతక్క ఆదివాసి నాయకులతో కలిసి పూజలు చేసి ఆదివాసి అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే మృత్యు ముప్పు నుంచి తప్పించుకోవచ్చని, కోవిడ్ ప్రభావం కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు సూచించాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి మరో కీలక అధ్యయనాన్ని వెల్లడించింది. దీని ద్వారా కోవిడ్-19 టీకా పొందని వారికి తీసుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తూ స్టడీ రిపోర్టును విడుదల చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే తీసుకుని వారికి రెండోసారి కరోనా సోకే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని సిడిసి వెల్లడించింది. అయితే సిడిసి అధ్యయనంలో భాగంగా కోవిడ్ సోకిన వందలాది మందిని పరిశీలించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు పద్మశాలీలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతి ప్రతిబింబంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్లూమ్లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి ఆదరించి ప్రోత్సహించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. బాసర IIIT 2021-22 విద్యా సంవత్సరానికి గాను సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతిసారి 10వ తరగతి పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా సీట్లను భర్తీ చేసేవారు. కానీ కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడంతో ఈసారి పాలిసెట్ ఎంట్రెన్స్ లో సాధించిన మార్కుల ఆధారంగా తాజాగా నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో IIIT సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 2020-21 పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్ష రాసిన వారు మాత్రమే అర్హులు. బంగారం ధరల్లో ప్రతిరోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బులియన్ మార్కెట్ లో ఒకరోజు ధరలు తగ్గుముఖం పడుతుంటే మరో రోజు పెరుగుతూ ఉంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలకు రెక్కలొస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరుసగా పెరిగిన బంగారం ధరలు స్వల్పంగా దిగి వస్తున్నాయి. అందుకే పసిడి ప్రియులు బంగారం ధరల వైపు దృష్టి సారిస్తుంటారు. తాజాగా పసిడి ధర స్వల్పంగా తగ్గింది. దేశీయంగా పరిశీలిస్తే సోమవారం 10 గ్రాముల ధరపై దాదాపు 10 వరకు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 100 వరకు తగ్గింది. దేశంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 45,690 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 46,690 ఉంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణ పతాకంతో మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో అత్యధికంగా 7 పతకాలు చేరాయి. శనివారం భారత జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన 2వ ఆటగాడిగా హర్యానాకు చెందిన నీరజ్ ఈ ఘనత సాధించాడు. అథ్లెటిక్స్ విభాగంలో నీరజ్ చోప్రాదే ఒలింపిక్స్ లో భారత్ సాధించిన తొలి పసిడి పతకం కావడం విశేషం. దీంతో 100 ఏళ్ల భారత కళ నెరవేరింది. శుక్రవారం నాటి వరకు భారత్ ఖాతాలో మొత్తం 5 పతకాలున్నాయి. నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడానికి ముందు రెజ్లింగ్ బజరంగ్ ఉడుంపట్టుతో అంశం సాధించాడు. దీంతో శనివారం ఒక్కరోజే భారత్ ఖాతాలో 2 పతకాలు చేరాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.